సూర్యాపేట జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకుని సంవత్సరాలు గడుస్తున్నా నేటికి వాటిని పేదలకు పంపిణీ చేయకపోవడం దురదృష్టకరమని తీన్మార్ మల్లండ్ టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు పార్టీ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలో నియోజకవర్గ స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ ప్రాజెక్ట్ దిగున 16 చెక్ డ్యాంల నిర్మాణం పట్టాలని రాష్ట్ర ప్రభుత్వం 2018లో జీవో జారీ చేసి వాటికి అవసరమైన నిధులను కూడా మంజూరు చేసిందని ఆయన తెలిపారు. స్థానిక మంత్రి జగదీష్ రెడ్డి ఇసుక వ్యాపారులకు అండగా ఉంటూ ఇసుక వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నానని అన్నారు. మూసీ దిగున చెక్ డ్యాంలను నిర్మాణం చేపట్టకుండా జాప్యం చేస్తూ ఇసుక అక్రమ వ్యాపారం ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు. అనంతరం జిల్లా కన్వీనర్ కుంభం శ్రీను మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న టీం జిల్లాలో బలోపేతానికి కృషి చేస్తానని, జిల్లాలో ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదని అధికార పార్టీ నేతలు కేవలం మాటలకు పరిమితమయ్యారని ఆయన అన్నారు. రాష్ట్ర కమిటీ అంటే మెంబర్గా ఉన్నటువంటి ఈ రోజు ఇక్కడికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటంటే సూర్యాపేట అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమిటీలు అన్ని జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 18వ తారీఖు నాడు కొరేంలో కట్కేసర్లో ఏదైతే భారీ బహిరంగ సభ జరగబోతా ఉందో దానికి సన్నాహక సమావేశంగానే ఈరోజు సన్నద్ధమైనటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. జిల్లా కన్వీనర్గా ఉన్నటువంటి సినాన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ సభ జరగడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా అనేది ప్రతిపక్ష పార్టీ అనేది లేదు కాబట్టి తీర్మానం వల్లన్న టీం ప్రజల పక్షాన్ని నిలబడడానికి ముందుకు పోతుంది కాబట్టి ఈరోజు మండల కమిటీలు ఏదైతే కంప్లీట్ చేసుకొని మేము విజయవంతంగా వాళ్ళందరికీ కూడా ఎన్నికైనటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తీన్మార్ మల్లన్న టీం ప్రజల పక్షాన పోరాడడానికి ప్రతి విషయంలో కూడా ప్రజలకు కష్టం వచ్చిందంటే ముందడుగు వేసేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తీన్మార్ మల్లన్న గారిని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఏ పేదవానికి కష్టం వచ్చినా కూడా తీన్మార్ మల్లన్న టీం అండగా ఉంటుందని ఇదే సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కి కూర్చోని ఓట్లకు పడగెత్తి జనుల కూటికి అడబాకుతుంటే ఇదేనా? 170కి పైగా నేర చెడి తగల వాళ్ళే చట్ట సభల కూసోని శాసనాలు చేస్తుంటే చట్టాలను ఉన్న వాళ్ళ చుట్టాలుగా మలుచుకొని నీతి న్యాయం ధర్మం నోట్ల చుట్టూ తిప్పుతుంటే ఇదేనా? తప్పు చేస్తున్నది తప్పును కూడా కప్పు గుర్చే విధంగా తప్పును కూడా ఒప్పు చేసి ఇవాళ ఒక న్యాయపరంగా ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా కేసులు ఫైల్ చేసే అవకాశం ఉంది. వాళ్ళకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండదు, వాళ్ళకి ఏమి ఉండదు, కేవలం ఎనకాడికి వచ్చి లల్లాయి పాట పాడి నాలుగు మాటలు చెప్తే నిజంగానే నమ్ముతున్నారు? అయ్యా మీరు నిజంగా చెప్తున్నారు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళు అటువంటి వ్యక్తులను డిస్మిస్ చేయండి, కట్ చేయండి. వాళ్ళ వల్ల మీకు బ్యాన్ ఏమే వస్తుంది. ఎందుకంటే ఈ తీర్మానం వలన సభాముఖంగా మీకు తెలియజేసేది ఏంటంటే అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎన్నో మండలంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి క్లియర్ అవుతుంది. ఎందుకంటే కష్టపడ్డా కాబట్టి నేను ఈ పోస్టర్ను గుర్తించి శ్రీకాంత్ నాకు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఒకటే చెబుతున్నాను, ఈరోజు కేసీఆర్ గారు 3000 ఇస్తా 2000 ఇచ్చిండు నిరుద్యోగులకి, 25 మేము ఇచ్చిండు, 2 నెలలు ఇచ్చిండు, 3 నెలలకి 25 రోజులు లేట్ అయింది. మరి ఎట్ట బ్రతకాలి? కుటుంబం ఉంటుంది విలేజ్ టౌన్లకు వచ్చి రూమ్ కిరాయి తీసుకొని ఉండే ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. ఈ రూమ్ కిరాయిలు కట్టాలంటేనే 1-2 వేలు నుంచి 3 వేలు ఉన్నాయి. ఈ 2 వేలు ఇస్తుండు ఎట్ట బ్రతకాలి? నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, నిరుద్యోగ వృత్తి లేదు. నిరుద్యోగులు ప్రతి ఒక్కరిని కూడా అపోహపరిచే విధంగానే చేసిండు తప్ప కేసీఆర్ గారు నిరుద్యోగులను ఆదుకుంది ఎక్కడ కూడా లేదు.